హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే వంట ఏం లేదండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మా చిన్న మేనకోడలు బర్త్డే అనమాట, రమ్మని పిలిచారు. సో కాబట్టి మార్నింగ్ టిఫిన్కి వచ్చామన్నారు, సో అందుకని వెళ్ళిపోతున్నాను. అంటే ఇప్పుడు వెళ్తాం అనమాట, రెడీ అయ్యి వెళ్ళాలి. ఇవి వచ్చేసి బాక్స్ ఎలా ఉంది అక్క అని ఒక సిస్టర్ నిన్ను అడిగారండి, చాలా బాగుందండి. మీకు చూపించినప్పుడు సర్దలేను కదా, ఇంకంతే, అప్పటి నుంచి మళ్ళీ సర్దలేదు. చూసారా, మనకి నేను ఇష్టం వచ్చినట్టు పాడేసినా కూడా అసలు మీకు ఎక్కడ కూడా చిక్కులు ఏమి లేవు కదా. నాకైతే బాగా నచ్చేసింది, రెండు వచ్చాయి. సో మీరు, నేను ఆల్రెడీ ఒకసారి లింక్ పంపించాను మీకు, అది చూసి కావాలంటే బుక్ చేసుకోండి. నాకైతే బాగా నచ్చిందండి. ఎంత బాగా నచ్చిందంటే అసలు ఒక దారం కూడా వేస్ట్ అవ్వలేదన్నమాట. ఈ టైంకి ఇలాగా వేరే దాంట్లో వేస్తే కనుక మొత్తం కుచ్చులు కుచ్చులు కింద వచ్చేసాను, కానీ అసలు మంచిగుంది. ఇది వచ్చేసి ఆర్డర్ వచ్చిందండి మనకి. నేను వేసుకున్న డ్రెస్ చూసి చాలామంది అడిగారు, అందులో ఒకరు మాత్రం ఆర్డర్ పంపించారనమాట. అంటే నేను క్లాత్ పంపి, అది క్లాత్ కొని కుట్టి పంపించమని కొరియర్ ద్వారా. సో చూడండి, ఇది 3 మీటర్స్. ఈ కలర్ అయితే అయిపోయిందండి. మనకి ఉజాలా బ్లూ అంటారు కదా, ఆ కలర్ ఉంది. కావాలంటే మీకు ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టండి, నేను పంపిస్తాను. మీటర్ 150 రూపీస్, కుట్టి పంపిమన్నా పంపిస్తాను నేను. తర్వాత నిన్న శారీస్ ఇవన్నీ కూడా రెడీ అయిపోయి 2 బ్లౌజులు కుట్టాను కస్టమర్వి. ఈరోజు అయితే కుకింగ్ వీడియోస్ అవి ఏమి ఉండవు, జస్ట్ ఒక 5 మినిట్స్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత ఏమన్నా వీలైతే పోస్ట్ చేస్తాను. నైట్ అయిపోతుందండి, నైట్ బర్త్డే కదా అందుకుని. సో చున్నీ ఇవన్నీ కూడా, ఇలాగా 2 బ్లౌజులు అవన్నీ కూడా, 5 శారీసు. ఇవన్నీ నేను శారీస్ మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చాను. ఇవి వచ్చేసి బ్లౌజులు నేనే కుట్టానమాట. ఇంకా 3 బ్లౌజులు ఉన్నాయి వీళ్ళవి. నేను వచ్చేసి మన ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్లో ఒక టాప్ కుట్టాను. ఇంకా 2 టాపులు ఉన్నాయి, ఒక ప్యాంట్ ఉంది. అది అయిపోతే అది కొరియర్ చేసేస్తాను. సో మీకు ఎవరికైనా డ్రెస్సులు, నేను ఇప్పుడు చూపించాను కదా ఆ డ్రెస్ కావాలంటే నాకు చెప్పండి. మీటర్ 150, 3 మీటర్స్ పడుతుంది. ఇంకా కొరియర్ ఛార్జెస్, స్టిచ్చింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా ఇంకా సపరేటు. కొని పంపించమన్నా, అదే కొనేసి కుట్టి పంపించమన్నా పంపిస్తానన్నమాట. సో ఇవైతే నేను ప్యాక్ చేసి పెట్టాను, కస్టమర్ వచ్చి తీసుకుని వెళ్ళారు. సో నేను కుట్టిన 2 బ్లౌజులు ఒకసారి చూపిస్తాను చూడండి. దీనికి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్రెడీ ఛానల్ ఇప్పుడు అప్లోడ్ అయిపోయింది. ఈ పింక్ కలర్ కాదు, ఆ కలరు పక్కన క్రీమ్ కలర్ ఉంది కదా అది. ఇది వచ్చేసి లీవ్ షేపు, ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి స్టార్ నెక్ అనమాట. ఈ స్టార్ నెక్ కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే నేను ఎప్పుడు కుట్టేలా కాకుండా పైపింగ్ వేరేలా కుట్టి వీడియో షూట్ చేశాను. తర్వాత వచ్చేసి ఇది ఇంకొకటి. వీళ్ళందరి అన్నిటికి కూడా థ్రెడ్స్ పెట్టమన్నారు, వాళ్ళకి ఇష్టం అంట వెనకాల థ్రెడ్స్ పెట్టడం. భుజాలు జారవని చెప్పాను, అయినా కావాలన్నారు. ఇది జస్ట్ నెక్ రౌండ్ నెక్కేనండి, ఇంకేం లేదు. ఆల్రెడీ ఒక ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నారని చెప్పాను కదా, వాళ్ళవే అనమాట. ఇది నెక్ మొత్తం కూడా మనకి నచ్చినట్టు పెట్టమన్నారు. ఫ్రంట్ వచ్చేసి రౌండ్, బ్యాక్ వచ్చేసి రౌండ్. మిగతా రెండింటికి వేరే వేరే షేప్స్ ఇస్తాను, పూర్తిగా మన చాయిస్ అనమాట. చూసారా, హ్యాండ్స్ దగ్గర ఎంత మంచి నీట్ కర్వ్ వచ్చింది. అలా రావడం వల్ల ముడతలు రావు. ఒకసారి మన స్టిచ్చింగ్ ఛానల్ ఫాలో అవ్వండి, మీకే అర్థమవుతుంది నేను ఎలా కట్ చేస్తాను ఏంటి అనేది. అయితే ఇంకెలాగో వీడియో చిన్నగానే ఉంది కదా, ఒక హ్యాండ్స్ వీడియో అనేది పెండింగ్లో ఉందండి. ఎప్పటి నుంచి చూపిద్దాం అనుకుంటున్నాను, మీకు చూపించేస్తాను. ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ హ్యాండ్ అనమాట. మీరు కరెక్ట్గా మిడిల్లోకి రావాలంటే ఇలా మిడిల్లో మార్కింగ్ వేసుకోవాలండి. మార్కింగ్ వేసేసుకుని మన హ్యాండ్ కూడా మిడిల్లో మార్కింగ్ వేసుకుని స్టిచ్ వేసేసుకుంటే మన కరెక్ట్గా హ్యాండ్ వస్తుంది. చూడండి, దీన్ని కూడా ఇలా మిడిల్లో మార్కింగ్ వేసేసుకున్నాను. ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. నార్మల్ పాదమే, సింగిల్ పాదం పనిలేదు. అక్కడేమి మనకి పూసలు అవి ఏం లేవు కదా. సింగిల్ పాదం ఎందుకు వాడతారంటే ఆ పూసలు ఇరిగిపోతాయని వాడతారనమాట. సో పూసలు ఏం లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంక ఇలా స్టిచ్ వేయాలన్నమాట. సో ఇంకా మీకు సరిగ్గా రాకపోతే పక్క నుంచి వేయండి. పక్క నుంచి వేసుకుంటూ వెళ్తే మీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. తిప్పేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఒక సిస్టర్ అడిగారు, దారం తెగిపోతుంది అన్నారు కదక్క, ఇప్పుడు బాగుందా అని. బాగుందండి, అలవాటు అవ్వాలి మనకి. పైగా కొత్తది కదా ఇది, మనకి పళ్ళ సెట్ అనేది కొంచెం షార్ప్గా ఉంటుంది అనమాట. మనం ఒక రోజు కుట్టగానే కొద్దిగా దాని మీద ఉన్న రఫ్ అనేది పోతుంది, అప్పుడు మనకి దారం అనేది తెగదు. అందరికీ దారాలు తెగుతాయి, నాకేనే కాదు. ఆ పళ్ళ సెట్ మీద ఉన్న షార్ప్నెస్ అనేది స్లోగా స్మూత్ అయిపోతుంది అనమాట. సో అయిపోయింది, ఇలా తిప్పేసుకుని లైన్ మీద కుట్టుపడేటట్టు స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నా అలాగా.
ఇలా మొత్తం కూడా. ఇప్పుడు మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుందాము. ఇలా నీట్గా పెట్టేసుకుని జాయిన్ చేసేయండి. పూసలు ఏమీ లేకుండా చూసుకోండి. చిన్న చిన్న చమ్కీలు ఉన్నా కూడా మనకి సూది మొనపోతుంది అన్నమాట. ఒక సూది వచ్చేసి 10 రూపాయలు పడుతుందండి. సో కాబట్టి చూసుకుని కుట్టుకోవాలి, లేదంటే ఆ 10 రూపీస్ మనకి లాసు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎగసిన క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇక్కడ కొంచెం తక్కువ అవుతుంది, ఈ క్లాత్ని యాడ్ చేసేస్తా. ఒక టాప్ స్టిచ్ వేసేయండి. అంతే రండి, చూసారా? సో చిన్న వ్లాగ్ ఈరోజు. వీలైతే ఈవినింగ్ పోస్ట్ చేస్తారు, ఈవినింగ్ కూడా కుదరదేమో ఇంకా రేపే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్.